మా నేను ఎప్పుడు నిన్ను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటాను. ఏంటో తెలుసా? నాకు మాత్రం ఎందుకు ఇంత కోపాన్ని ఇచ్చావు? భానుకి చిన్నికి మాత్రం చాలా కూల్గా ఉంటారు వాళ్ళు ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ, బట్ నాకు మాత్రం ఎందుకు ఇంత కోపం, పేషెన్స్ లెవెల్స్ని ఎందుకు తగ్గించావు నాకు అని అడగాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఖచ్చితంగా డాడీ జీన్సే వచ్చింది, బట్ నాకు కూడా అది కొంచెం ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు కదా. నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ నీ తప్పు వచ్చేలాగా చూసి ఉండొచ్చు కదా. నేనైతే ఒకటే ఆలోచిస్తాను ఇప్పుడు, ఏంటో తెలుసామా? నీలాగే ఓపికగా ఉండి ఏ సమస్య వచ్చినా కూడా, అదేదో అంటారు చూడు, పట్టు తెగని పట్టు విడవని విక్రమార్కుడిలాగా, అవునా? అంతేనా? నీ దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఒకటే అది తక్కువైంది వాటిల్లో, ఏంటంటే ఓపిక, కోపం ఎక్కువ. సో ఆ రెండు కూడా ఇప్పుడు నా పిల్లల ద్వారా నేనైతే కొంచెం వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను సమ్ వాట్, బట్ ఫుల్గా నేను కంట్రోల్ చేసుకోగలగాలి ఇంకా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మేము అయితే చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా అండ్ హుషారుగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. సో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, మీకు నచ్చినట్లయితే మీరు కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కి. సో మీ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేశారనుకోండి, దానివల్ల నేను కొత్త వీడియో అనేది ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ అనేది మీకు గంట రూపంలో వస్తుంది. అలా మీరు దాని మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది ప్లే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇవాళ వీడియో ఏంటో చూద్దాం. ఏంటంటే ఈరోజు మదర్స్ డే కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా, తల్లులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియోలో ఒక అమ్మ కథ అనేది నేను షేర్ చేయబోతున్నాను. సో అదేంటంటే నేను చిన్నప్పటి నుంచి విన్న కథ, నాకు తెలిసిన కథ అనమాట. మరైతే కథ మొదలు పెట్టేస్తాను. ఏంటంటే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయికి 5 అక్కలు అనమాట. సో ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. ఆ అమ్మాయిని చూడడానికి పెళ్లి కొడుకు వచ్చాడనమాట 13 ఏజ్లో. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. సో వచ్చిన తర్వాత తను స్కూల్కి వెళ్ళి వచ్చింది, అబ్బాయి చూశారు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఫిక్స్ అయ్యి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. అంటే ఆ అబ్బాయి విజయవాడలో వర్క్ చేసేవాడు. తర్వాత ఏంటంటే వాళ్ళ బంధుమిత్రులందరినీ కలిసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి చెప్పాడనమాట, నేను ఇట్లా పలానా చోట ఒక అమ్మాయిని చూశాను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి. చాలా డిస్కషన్స్, ఫైనల్గా వాళ్ళ అమ్మకి ఇష్టం లేకుండానే తనని పెళ్లి చేసుకున్నాడు అనమాట. సో ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడలో తను జాబ్ చేస్తూ ఆ అమ్మాయిని అక్కడ తీసుకుని వెళ్ళి పెట్టుకున్నాడు అనమాట తనతో పాటు. సో ఏంటంటే 13 ఏజ్లో పెళ్ళయింది, ఆ అమ్మాయిని గారాల పట్టిలాగా చూసుకునేవాళ్ళు అనమాట. సో ఆ గారాల పట్టికి వంట చేయడం తెలియదు, జస్ట్ స్కూల్కి వెళ్ళామా వచ్చామా ఎవ్రీడే కూడా వేడివేడిగా తినడం, చద్దన్నం ముట్టుకోకుండా. వాళ్ళ 5 అక్కలు కూడా చాలా అపురూపంగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంకా లాస్ట్ అమ్మాయి కదా అని చెప్పి చాలా అపురూపంగా పని పాట ఏమి నేర్పించకుండా ఏదైనా స్పెషల్గా చేసి పెట్టడం, ఏదైనా స్పెషల్ అన్నట్లు ఉండేదన్నమాట ఆ అమ్మాయి లైఫ్ పుట్టింట్లో. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వంట రాదు కదా, సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎలా వంట చేయడం, ఎలా శారీ కట్టుకోవడం ఇవన్నీ కూడా నేర్పించాడు అనమాట. సో కొద్ది రోజులకి ఏంటంటే వంట చేయడంలో దిట్ అయిపోయిందనమాట ఆ అమ్మాయి. సో అలా వాళ్ళ జీవనం సాగిస్తూ ఉండగా వాళ్ళకి ఫస్ట్ అమ్మాయి పుట్టింది, ఆ తర్వాత 7 ఇంకొక అమ్మాయి, తర్వాత 3 ఇంకొక అమ్మాయి, ఇలా 3 ఆడపిల్లలు పుట్టారు. తను జాబ్ చేసుకుంటూ ఆ అమ్మాయి కూడా చక్కగా సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఇంకా బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తల్లో 4 మెలిగిందనమాట. సో ఏంటంటే వాళ్ళ అమ్మాయి, పెద్దమ్మాయి 7th చదువుతూ ఉంది, తను అప్పుడు మెచ్యూర్ అయిందనమాట. సో మెచ్యూర్ అయిన తర్వాత ఫంక్షన్ అది ఇది కొంచెం బాగా చేసేసుకొని గ్రాండ్గా ఇంకా అమ్మాయికి పనులు నేర్పించడం ఇవన్నీ కూడా తను చేస్తూ వచ్చింది. సో ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు ఏమైందంటే ఆవిడ చనిపోయిందనమాట. సో ఈ పిల్లలు 3 కూడా తల్లి లేని పిల్లలు అయిపోయారనమాట. సో అప్పుడేంటంటే
ఆ సెవెంత్ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఇంటికి ఇంకా ఆడదిక్కు పెద్ద ఆడదిక్కుగా ఉండి వాళ్ళిద్దరిని తన ఇద్దరు చెల్లెలని చక్కగా చూసుకుంటూ తను కూడా స్కూల్కి వెళ్ళి వస్తూ ఇంట్లో వంట వరకు ఇంటి పనులు వంట పనులు అన్నీ ముగించుకొని స్కూల్కి వెళ్ళి వస్తూ అలా ఉండేదన్నమాట. సో రెండో తన తర్వాత పుట్టిన రెండో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం అమ్మ బెంగ బాగా పట్టుకునేదన్నమాట. అర్ధరాత్రులు లేచి అమ్మ కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉండేదన్నమాట. సో అలా ఏడుస్తూ ఉంటే తను ఇంకా సముదాయించి ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ అక్కే తనకు తల్లిలాగా ఇంకా మెలిగి ఇట్లా కాదు అట్లా కాదమ్మా వచ్చేస్తుంది అని చెప్పి ఏదో ఒకటి మాయం చేసి తనని కొంచెం ధైర్యం చేస్తూ పెంచుతూ వచ్చారనమాట. సో అలా ఒక నైన్త్ క్లాస్ వరకు 2 ఇయర్స్ కొట్టుమిట్టాడింది. ఇంట్లో పని, స్కూల్కి వెళ్ళి రావడం, మళ్ళీ రాగానే పిల్లలు చెల్లెళ్ళు ఇద్దరినీ కూడా చదివించుకోవడం, తర్వాత మళ్ళీ ఇంటి పనులు చేసుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. సో ఒకనొక టైంలో తను ఏం డిసైడ్ అయిందంటే ఇవి ఈ పనులన్నీ చేసుకొని మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళి రావడం, ఆ తర్వాత వీళ్ళిద్దరిని చూసుకోవడం, ఇవన్నీ నాకు హెక్టిక్గా ఉన్నాయి, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, నేనైతే చదువు ముగించేసుకొని నేను ఇంట్లో ఉండి వీళ్ళిద్దరిని చూసుకుంటాను నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పిందనమాట. 10th క్లాస్ ఒక 3-4 మంత్స్ వెళ్ళుంటుంది అంతే. ఆ తర్వాత ఏమైందంటే అలా సరే అని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా ఓకే అని చెప్పారు. సో తన ఇంటి పట్టునే ఉండి బాగా తనకు దగ్గరలో లైబ్రరీ ఉండేది కదా, సో ఉండేదన్నమాట. ఆ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని చదవడం ఇవన్నీ కూడా చక్కగా చేసుకునేది. తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరిని కూడా వాళ్ళ ఇంటి పక్కనే రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ వెళ్ళనిచ్చేది కాదనమాట, ఏ మాట అంటారో ఏంటో అని చెప్పి తన దగ్గరే పెట్టుకొని తను పక్కనే సరౌండింగ్స్లో ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ యొక్క పర్యవేక్షణలో పెరుగుతూ వాళ్ళు చెప్పే మంచి చెడు అనేది ఆలకిస్తూ వాళ్ళ చెల్లెల్ని కూడా ఒక క్రమశిక్షణలో పెంచుకుంటూ వచ్చిందనమాట. సో అలా జరుగుతూ ఉండే క్రమంలో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ రిలేటివ్స్కి ఏమంటారు గృహప్రవేశానికి అని చెప్పి వెళ్ళారనమాట. అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎలా అయ్యారంటే వాళ్ళ అమ్మ తరపున బంధువులు అనమాట. సో ఇప్పుడు మన కథలో అమ్మ ఎవరు అంటే ఆ 7th క్లాస్ చదువుతూ చెల్లెళ్ళని స్కూల్కి తీసుకెళ్ళి వస్తూ తను మిడిల్ డ్రాప్ అయింది కదా తన ఎడ్యుకేషన్కి తను అనమాట. సో అలా ఇప్పుడు మనం ఎక్కడన్నా గృహప్రవేశానికి వెళ్ళంగానే అక్కడ తనకు బావ వరుస అయ్యే అతను తనను చూసి ఇష్టపడి డైరెక్ట్గా ఇంకా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకే చెప్పాడనమాట, నేను చేసుకుంటే విజయవాడ అత్త కూతుర్ని చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అని చెప్పి ఫైనల్గా తగాయించి ఇంట్లో చెప్పేసరికి ఓకే అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా మాట మంచి మాట్లాడుకొని మ్యారేజ్ అనేది ఫిక్స్ చేశారు. సో ఆ మ్యారేజ్ ఫిక్స్ చేసినప్పుడు ఆ అమ్మాయి మనసులో చాలా అలజడు రేగాయి అనమాట. సో ఏంటంటే నేను ఇలా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే నా చెల్లెళ్ళు పరిస్థితి ఏంటి, నాన్న డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటారు, అందులో ఒక అమ్మాయి ఎప్పుడు కొంచెం ఏంటంటే షీ ఫీల్స్ అలోన్ అనమాట, వాళ్ళ అమ్మ ఉంటేనే తను హ్యాపీగా ఉండేది అన్నట్లు ఉండేది, చాలా ధైర్యం తక్కువ, చాలా సెన్సిటివ్గా ఉండేదన్నమాట. సో ఇంకొక లాస్ట్ అమ్మాయి ఏంటంటే కొంచెం రౌడీ రౌండ్లాగా ఉండేది, ఏదైనా కూడా ఫటాఫట్ ధనాదన అన్నట్లు ఉండేదన్నమాట. సో బేసిక్గా ఈ అమ్మాయిని ఎలా అత్తవారింటికి నేను తీసుకెళ్ళలేను, మాక్సిమం తీసుకెళ్లారు కదా అలా. సో అలా ఆలోచిస్తూ ఉంటే సరే వాళ్ళ నాన్నగారు ఇంకా ధైర్యం చెప్పి నేను చూసుకుంటానమ్మా చెల్లెళ్ళు ఇద్దరిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి చెప్పేసరికి సరే వీళ్ళకి అట్లీస్ట్ వండి పెట్టే వాళ్ళైనా కావాలి కదా ఎట్లా నాన్న అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ నాన్న కూడా ఒక 2nd మ్యారేజ్ చేశారు. సో ఇంకప్పుడు తను ఉంది కదా పిన్ని అన్న భరోసాతో తను కూడా పెళ్లి ఒప్పుకొని మ్యారేజ్ చేసుకుంది. తర్వాత ఒక 1st బేబీ వచ్చి ఆడపిల్ల అనమాట తనకి. సో అలా ఆడపిల్ల పుట్టింది. సో అలా చక్కగా వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చక్కగా అమ్మాయిని చూసుకునేవాళ్ళు, వాళ్ళ ఇంటికి ఒక కొత్త వెలుగు వచ్చింది అన్నట్లు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న టైంలో ఏంటంటే మళ్ళీ 2nd బేబీ కన్సీవ్ అయిందనమాట. సో 2nd బేబీ కన్సీవ్ అయ్యేటప్పటికి ఇంకా డెలివరీకి వెళ్తారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి, అప్పుడు వెళ్ళేసరికి 9th బర్త్ ఇంకా రేపో ఎల్లుండో డెలివరీ అవుతుంది అనగా వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారనమాట. సో అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి, ఫుల్ ఇంకా అబౌట్ టు డెలివరీ అన్న టైంలో వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తనకు కింద మీద అయిపోయింది అనమాట సిచ్యువేషన్. సో అప్పుడు కూడా ఇంకొంచెం ధైర్యం చేసుకొని ఎలాగో ఉండి పిల్లలిద్దరిని కూడా వాళ్ళ చెల్లెళ్ళిద్దరిని కూడా పిన్ని దగ్గరే ఉంచి తను ఇంకా పురుడు పోసుకొని వచ్చి చాలా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కదా మానసికంగా చాలా డీలా పడిపోతాం మనమైతే కూడా.
సో అలా ఉండేటప్పుడు వాళ్ళ హస్బెండ్ దగ్గరకు తీసుకొని చెప్పారనమాట, మామయ్య చనిపోతే ఏంటి, నేనున్నాను, నేను చూసుకుంటాను అని చెప్పి. సో అలా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్న క్రమంలో ఇంకా చెల్లెళ్ళు ఇద్దరిని కూడా తను తీసుకొని వచ్చేసింది అనమాట. ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఆవిడ ఆయనకి వచ్చిన ఫంక్షన్ అవేమి రావట్లేదు, ఇంకా తను ఇంకా పర్మనెంట్ కూడా కాలేదు, నేను ఎలా పోషించాలి వీళ్ళిద్దరిని అని చెప్పి కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండేసరికి తను చెల్లెళ్ళు ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఇంకా తనతోటి పెట్టేసుకుంది అనమాట. సో ఇక్కడ హీరో వాళ్ళ అమ్మకి తెగించి చెప్పాడు కదా, నేను చేసుకుంటే విజయవాడ అత్త కూతురునే చేసుకుంటా అని. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు ఈ అమ్మాయిని చేసుకుంటే, ఏంటంటే తల్లి లేదు, రేపు పొద్దున డెలివరీ అయితే అవన్నీ కూడా మనమే చూసుకోవాలి, తల్లి లేని పిల్లని తెచ్చి చేసుకుంటావా అని చెప్పి చాలా వాదన అనేది జరిగింది. బట్ ఎలాగైతేనే పెళ్ళైతే జరిగింది, ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు, ఇంకో ఇద్దరు కూడా యాడ్ అయ్యారనమాట వాళ్ళ ఫ్యామిలీకి. సో ఇంకా అప్పుడు వాళ్ళ హాస్టల్లో పెట్టి చదివించడం, వీక్లీ వన్స్ వెళ్ళి వాళ్ళని చూసుకొని రావడం అట్లా చేస్తూ ఉండగా సరే అని చెప్పి థర్డ్ బేబీ కూడా కన్సీవ్ అయింది. సో అప్పుడు ఇంకా డెలివరీ అయిపోతుంది ఇంకొక 1 మంత్లో అన్న టైంలో వాళ్ళు ఏంటంటే అందరినీ కూడా జాయింట్ ఫ్యామిలీగా ఉండేది వాళ్ళందరినీ కూడా సపరేట్ చేసుకున్నారనమాట. సో ఆ సపరేట్ చేసుకున్న తర్వాత తను చాలా ఫీల్ అయిందనమాట, ఇప్పుడు నేను డెలివరీ అయితే నాకు పుట్టింటి వాళ్ళు లేరు, ఈ అత్తింటి వాళ్ళు కూడా ఇట్లా చేశారు, డివైడ్ చేశారు, సరేలే అని చెప్పి తనలో తనే మదనపడి తన భర్తకి ఆ విషయం బయటపడలేక తన కన్నీళ్లతో తెలిపేసరికి తన భర్త దగ్గరికి తీసుకొని ఏం కాదు నేనున్నాను నేను చూసుకుంటాను అని చెప్పి తను ఇచ్చిన తన భర్త ఇచ్చిన భరోసాతో తను లైఫ్ అనేది లీడ్ చేస్తూ వచ్చిందనమాట. సో ఆ థర్డ్ డెలివరీ అయ్యే ముందు కూడా ఓకే ఇప్పుడు సపరేట్ చేస్తారు కదా ఎవరి ఫ్యామిలీ వాళ్ళకైంది, భర్త సంపాదన ఒకటే, మనకు ఇద్దరు పిల్లలు, ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు, ఇంకా కడుపులో ఒక బిడ్డ ఉంది, కాబట్టి వీళ్ళందరినీ చూసుకోవడం కష్టమవుతుంది అని చెప్పి అప్పటి నుండే తను పూలు అల్లడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో అలా పూలు అల్లడం, బేబీని డెలివరీ అవ్వడం, ఇద్దరు పిల్లల్ని చదివించుకోవడం, మిగతా ఇద్దరు చెల్లెళ్ళని కూడా చదివిస్తూ ఉండగా ఇంకా సెన్సిటివ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను ఏం చెప్పిందంటే నేనైతే ఇంకా చదువు మానేసి మీకు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి ఒక చిన్న షాప్లో వర్క్ చేయడం, తర్వాత టైలరింగ్ నేర్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయన్నమాట. సో అలా ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ పూలు అల్లడం ఇవన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి వర్క్స్ అనేవి చేసుకుంటూ ఇంట్లోనే డబ్బులు సంపాదించడం అనేది స్టార్ట్ చేసిందనమాట. ఎందుకంటే తన భర్తకి ఇష్టం లేదు బయటకు పంపించి పని చేయించుకొని డబ్బులు తీసుకోవడం తనకి ఇష్టం లేదు, చెప్పాడనమాట ఒకరోజు, నువ్వు ఇంట్లో ఉండి ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు బట్ బయటకు వెళ్ళి కష్టపడతానంటే నేను ఒప్పుకోను అని చెప్పేసరికి నేను తెచ్చే గంజే తల కొంచెం తాగుదాం అంతేకాని నువ్వు బయటకు వెళ్ళి సంపాదన చేయాలంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. సో అప్పుడు తను ఆగిపోకుండా చక్కగా ఒక్కదాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇస్తరాకులు అల్లడం, ఇంకా బుట్టలు అల్లడం, తర్వాత చీరలు అల్లడం, చీరలు అమ్మడం, బియ్యం అమ్మడం, ఇంకా మనకు పిండి మిషన్స్ వస్తాయి కదా, పిండి బియ్యం ఇలా వేస్తే పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి, ఆ మిషన్ తెచ్చుకొని చేయడం, చాలా రకరకాల వ్యాపారాలు చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిందనమాట. వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరికి రెక్కలు రావడం వాళ్ళు వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకోగలిగారు. తను ఒక్కటే పెట్టుకుందనమాట మైండ్లో, నేను ఇన్ని స్ట్రగుల్స్ పడినప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ కాలేదు, డిపెండ్ కాకూడదని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఎందుకు అంటే నా పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళని ఒక అభివృద్ధిలోకి తీసుకుని రావాలి అనేది నా మోటో, అదే నా జీవితం యొక్క టార్గెట్ అనమాట. సో వాటిని రీచ్ కావడానికి నేను ఎన్ని కష్టాలైనా పడతాను, ఇంట్లో కూర్చొని పనులు చేయడం ఎన్నైనా చేస్తాను, నేను ఇన్కమ్ పెంచుకుంటాను అని చెప్పి తను ఒకదాన్ని ఒక స్టెప్ వెనుక ఒకటి ఎక్కుతూ, పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కదా వాళ్ళకి గోల్డ్ కొనాలి, తర్వాత మనం ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనుక్కోవాలి, ఇంకా చాలా ఉంటాయి కదా ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే, అంత తమాషా కాదు, అంత ఆషామాషి విషయం కూడా కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రన్ చేయాలన్నా కూడా మినిమం ఎఫర్ట్ అనేది మనం పెట్టగలగాలి ఆ ఇన్కమ్ సోర్స్ కోసం. సో తను చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు, ఏ వ్యాపారంలో అయినా కూడా చీరలు అమ్మడం కానివ్వండి, ఇంకా చెప్పాను కదా బియ్యం కూడా అమ్మారనమాట. తర్వాత తన ఫస్ట్ మొదటి అమ్మాయి 10th క్లాస్కి వచ్చేసింది,
సో అప్పుడు ఏంటంటే ఒక చిన్న బడ్డీ కొట్టు తీసుకొని వాళ్ళు ఇంకా రన్ చేసుకుంటూ ఉండేవారు అనమాట. సో వ్యాపారాలన్నీ చేసుకుంటూ ఇలా చిల్లర అంగడి అంటారు కదా, అది పెట్టుకొని వ్యాపారం అనేది చేసుకుంటూ ఇంకా ఈవినింగ్ టైమ్స్లో బోండాలు వేయడం అలా కూడా చేశారనమాట. సో అలా చేస్తూ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే మాట మీద నిలబడి ఏకాభిప్రాయంతో వాళ్ళ పిల్లల్ని చదివించగలిగారనమాట. సో ఏంటంటే భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలి, తన తెచ్చే కొంచెం డబ్బులకి మనకు ముగ్గురు పిల్లల్ని చదివించాలంటే కష్టమవుతుంది కదా, వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్లు ఎంతో కొంత తన సంపాదనలో 2 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి సంపాదించానని చెప్పి 1 రూపాయి తన భర్తకి ఇవ్వడం, 1 రూపాయి పక్కన దాచిపెట్టి పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి గోల్డ్ కొనాలి అని చెప్పి వెనకేసుకుంటూ వచ్చి 4 రాళ్ళు వెనకేసుకుంటూ వచ్చి ఇంకా ఏంటంటే చీటీలు వేయడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న తనున్న ఏరియాలో ప్రతి ఒక్కరికి కూడా తలలో 4 లాగా ఉండడం, చక్కగా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చి తన పిల్లల 3 కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేయించారనమాట. సో చూడండి, ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఎవరికైనా కూడా కష్టాలు అనేవి సహజం, బట్ ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం వాటిని ఎదురీది సొసైటీ ఏమైనా అనుకోని, ఇప్పుడు వాళ్ళ చెల్లెలను తెచ్చిపెట్టుకోవడం అనేది కరెక్టా రాంగా అనేది మనకు చెప్పలేం, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. అత్తగారు చూస్తే తనతో ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినట్లు లేదు అత్తగారు. సో అలాంటి టైంలో తను మానసికంగా ఎంత ఇబ్బంది పడుంటుందో మీకు అందరికీ అర్థమవుతుంది అనమాట అనుకుంటున్నాను. సో వాళ్ళ పిల్లలు 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని చేసిన తర్వాత వాళ్ళిద్దరు కళ్ళలో ఎంత ఆనందం చూశారంటే చాలా వరకు చాలా హ్యాపీగా చూశాను అనమాట. ఈ కథలో అమ్మ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఎవరో కాదు మా అమ్మ అనమాట. సో బై 7th క్లాస్ నుంచి తను ఎన్నో కష్టాలు స్ట్రగుల్స్ లైఫ్లో చాలా చాలా ఫేస్ చేసి ఏ కష్టానికి కూడా గివప్ ఇవ్వకుండా తను ఎప్పుడు కూడా ముందడుగు వేసుకుంటూనే వెళ్ళిందనమాట. సో దానికి మా నాన్న సహకారం కంప్లీట్గా ఉంది, వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయంతో ఉండి మా నాన్న చెప్పారంట 10th క్లాస్ అయిపోగానే నాకు మ్యారేజ్ చేసేద్దామని చెప్పి అనుకున్నారంట. మా అమ్మ నో అని చెప్పిందంట, లేదు నా పిల్లల్ని నేను చదివించాలి చక్కగా వాళ్ళు మంచి ప్రయోజకులను చేయాలి అని చెప్పి చెప్పిందనమాట. సో అప్పుడు తను తీసుకున్న డెసిషన్ చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది, 1 పిల్లల్ని నేను తెచ్చే డబ్బులు నువ్వు సంపాదించే డబ్బులతో ఎలా చదివించగలము అని చెప్పి మా నాన్న డిస్కస్ చేసినప్పుడు కూడా ఏం కాదు మనం ప్రయత్నిస్తే ఏదైనా చేయొచ్చు అని చెప్పి మా ఫ్యామిలీలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన పిల్లలు మేము 3 ఉన్నామన్నమాట. సో మిగతా వాళ్ళందరూ 10th ఇంటర్ డిగ్రీ అలా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఒక మంచి గుర్తింపు పొందిన పిల్లలుగా మేము ఉన్నామన్నమాట మా ఫ్యామిలీలో. ఇంకా ఏంటంటే అడుగడుగున కష్టాలు అనేవి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా బెంబేలు పడిపోయి డీలా పడిపోకుండా ధైర్యంగా కూడా వాళ్ళు ముందుకు సాగి చాలా వరకు వాళ్ళ స్థాయికి మించి మాకు ఇచ్చారనమాట. అది సమ్మర్ కాదు, వింటర్ కాదు, రెయినీ సీజన్ కాదు, నాకు బాగా గుర్తుంది. ఈవినింగ్ టైమ్స్లో బోండాలు కూడా వేసి, వడలు బోండాలు అవి కూడా వేసి కష్టపడి చదివించారనమాట మమ్మల్ని. ఈ వీడియో ద్వారా నేనైతే ఒక్క విషయమే చెప్పాలనుకుంటున్నాను మా అమ్మ నాన్నలిద్దరికీ, ఈ జన్మలో మీరు ఈ కష్టాలు పడి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు, వచ్చే జన్మలో అయినా కూడా నా కడుపును బట్టి మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని వరాన్ని అయితే నాకు ప్రసాదించమని నేను కోరుకుంటున్నాను వాళ్ళిద్దరిని. సో సారీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అమ్మ, నీ లైఫ్ మొత్తం మాకే అంకితం చేసాం. సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఏదైనా తప్పు చేసినా దాన్ని శాంత రూపంలోనే ఎలా పరిష్కరించాలి ఏంటి అనేది మాకు
మమ్మల్ని పెంచడంలో నువ్వు చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యావు. ఈ జన్మలో మీరు ఇన్ని కష్టాలు పడి మన ఫ్యామిలీని రన్ చేసి ఒక స్థాయిలో నిలబెట్టగలిగారు. వచ్చే జన్మలో అయినా మీరు మంచిగా, మీరిద్దరు ఈ జన్మలో తల్లిదండ్రులుగా ఉన్న మీరిద్దరు వచ్చే జన్మలో నాకు బిడ్డలు కాబట్టి నన్ను మీరు ఉన్నమైతే తీర్చుకునివ్వండి. మీ దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఒకటే అది తక్కువైంది వాటిల్లో, ఏంటంటే ఓపిక, కోపం ఎక్కువ. సో ఆ రెండు కూడా ఇప్పుడు నా పిల్ల ద్వారా నేనైతే కొంచెం వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను సంవాట్. బట్ ఫుల్గా నేను కంట్రోల్ చేసుకోగలగాలి. ఇంకా పట్టు వదలన విక్రమార్కుడిలాగా నేను అనుకున్నవన్నీ కూడా చక్కగా స్మూత్ మేనర్లో అండ్ సత్ప్రవర్తన సన్మార్గంతో నేను వాటిని చేజెక్కించుకోవాలని చెప్పి కూడా నన్ను ఆశీర్వదించుమా. డాడీ నువ్వు కూడా ఆశీర్వదించు, ఓకేనా? దిస్ ఈస్ జయ. నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే అందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లికి నా హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వచ్చాను. మాతృత్వం అనేది ఒక పెద్ద గొప్ప వరం, దేవుడిచ్చిన గొప్ప వరం లాంటిది. సో ఎవరైతే పిల్లలు వాళ్ళ తల్లుల్ని కోల్పోయి ఉంటారో వాళ్ళందరినీ ఆదరిస్తూ వాళ్ళని ప్రేమగా జాగ్రత్తగా చూస్తూ అమ్మ ప్రేమను పంచే ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో తల్లి లాంటి వాళ్ళే. సో వాళ్ళు ఫాదర్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, గార్డియన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరిలో కూడా అమ్మతత్వం ఉండే ఆ పిల్లల్ని అంత ప్రేమగా చూసుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా నా దృష్టిలో తల్లు లాంటి వాళ్ళే. సో వాళ్ళందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు నా తరపు నుంచి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా, సో నన్ను అమ్మగా ఎంచుకున్న నా చిన్ని బంగారం ఢిల్లు గడికి, ఇంకా వాడికి తల్లినయ్యే అవకాశం ఇచ్చిన మా వారికి కూడా చక్కగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అనేది చెప్పుకుంటున్నానండి. ఇంకా ఏంటంటే ఢిల్లు, నిన్ను చక్కగా పెంచాలి. ఇంకా ఏంటంటే నువ్వు అడిగినవన్నీ కూడా ఇస్తూ వాటిలో లోటుపాట్లు అనేవి నీకు చెప్తూ చక్కగా ఈ సొసైటీకి, ఈ దేశానికి ఉపయోగపడే ఒక మంచి భారతీయుడిగా నేను పెంచాలని అనుకుంటున్నాను. చూద్దాం దానిలో ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయి, నేను ఎలా వాటిని ఫేస్ చేస్తాను, ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ డేస్ అన్నీ గడిస్తే కానీ చెప్పలేం కదా. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్, అంతేనా? సో మరో మంచి వీడియోతో కలుసుకుందామండి. సో అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినభవంతు. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్.